वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारंभां व्यास शंकर मध्यमां अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरां। అనేక పూజా విధానాలు ఉన్నాయని, ఒకటి కాదు రెండు కాదు, తృప్త పూజ నుంచి మహాపూజ వరకు చాలా ఉన్నాయి. మీరేదో మీ గురువులు చెప్పిన పూజ చేస్తున్నారు అనుకోండి, ఎవరు పెద్దవాళ్ళు అనుకున్న వాళ్ళు మీ ఇంటికి వచ్చారు అనుకోండి, వాళ్ళని పూజను మెచ్చడం కంటే నీకు వరకు అయోమయాలు పెట్టాడుకుంటాను. ఇలా చేస్తున్నావా, ఇది ఎలా కాదే, అది కుడివైపు పెట్టడం బెటర్ ఏమో, ఇలా చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడ నువ్వు ఎడమా కూడా ఆలోచించు కూడా అయిపోయింది. గురువు చెప్పడం మనం చేసుకోవడం సేఫ్ అండి. ఎందుకంటే పూజలు ఇది పద్ధతి అని లేదు, అనేక పద్ధతులు, అన్ని శాస్త్రములు చెప్పినవి. అవి అధికార భేదాలు నడుచుకుంటున్నాయి. అధికార భేదం అంటే వారి వారి అర్హతలు, అర్హతలు అనగా అవకాశము, వారి వారి అవకాశాలు, వారి వారి జీవన విధానాలను అనుసరించి అనేక రకమైన విధానాలు ఉంటాయి. అది హిందూ మతంలో ఇన్ని రకాల విధానాలు ఎందుకున్నాయంటే మనుషులందరూ ఒక్కలా ఉండరు కనుక, బ్రతుకు తీరుతెన్నులు ఒక్కలా ఉండవు కనుక, ఒక్కొక్కరి విధానం ఒక్కొక్కటి, ఒక్కొక్కరి అర్హత శక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాటిని అనుసరించి రకరకాల విధానాలు ఏర్పరిచారు. అదే నాకు శక్తి లేదండి కనుక నేను తరించనా అంటే, మీ శక్తికి తగ్గ సాధన ఒకటి ఉందయ్యా తరించడానికి. అది హిందూ మతంలో మాత్రమే కనబడే ఒకనొక అందమైన అద్భుతమైన విధానం. అలాంటివెన్నో ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా చెప్పిన సారం గ్రహిద్దాం. శృణుత్వం, మీరు అన్నట్లుగానే వక్షే పూజా విధం చెప్తున్నాను వినండి. దీని ప్రయోజనం భుక్తి ముక్తిదం, మీరు ఏది అడిగారో అదే ప్రయోజనం. శృతి స్మృత్యుదితం కర్మ కృత్వా శ్రద్ధా పురస్సరం, పూజ చేస్తున్నామని చెప్పి నిత్య కర్మ మానరాదు. నిత్యం చేయవలసినటువంటి స్నాన సంధ్యాదులు ఏవైతే ఉన్నాయో శృతి స్మృతులు చెప్పినటువంటి కర్మని శ్రద్ధా పురస్సరం. ఇక్కడ శ్రద్ధ అనే మాట ఎందుకు చెప్తున్నారంటే, శాస్త్రముల యందు చేసిన కర్మకి భౌతిక ప్రమాణం లేదు. అంటే మీరు బియ్యం గిన్నెలో వేసి దానికి నీళ్లు పోస్తే ఉడుకుతుంది అనగానే భౌతిక ప్రమాణం కనబడుతుంది. అంతేగాని ఫలానా మంత్రం చదివి ఫలానా ఇది చేస్తే దానివల్ల ఫలం ఇలా వస్తుందంటే వెంటనే అలా వచ్చే ప్రత్యక్షం కాదు. పైగా ఆ పూజ వల్లే వచ్చిందంటారా అని మళ్ళీ అంటాం మనం. అంటే నీళ్లలో బియ్యం కలిపితే అన్నం కనబడినంతగా శాస్త్రచోత కర్మల వల్ల ఫలం కనబడదు, లేదని లేదు, కనబడదు. అక్కడ ఉండవలసినది ఇది చేస్తే నాకు ఫలం ఉంది ఉంటుంది అనేటువంటి దృఢ విశ్వాసమే, దాని పేరు శ్రద్ధ. మరి కనుక శాస్త్రచోదిత కర్మల యందు ఏదైతే మనస్సుతో ఇంద్రియాలతో తెలుసుకోలేమో అటువంటి ఉత్కృష్టమైన కర్మల పట్ల ఈ శాస్త్రం చెప్పిందన్న విశ్వాసమే ప్రమాణం కనుక శ్రద్ధా పురస్సరం అని మాట చెప్పాడు. ఇక్కడ శ్రద్ధా పురస్సరం శృతి ఉదితం కర్మ, శృతి స్మృతులు చెప్పిన కర్మని ఆచరించి స్నాత్వా స్నానాదులు చేసి శుద్ధే సమే దేశే, ఒక సమమైన ప్రాంతంలో, శుద్ధమైన ప్రాంతంలో, శుద్ధతి గోమయేన ఆవు పేడతో అలికిన ప్రాంతం. ఇది ప్రతి దాంట్లో కనబడుతున్నది, యజ్ఞానికి ఆవు పేడే అలకాలి, సచనావృతానికి గోమయేన. గోమయేన ఉపలేపితే సమాసీన సదా మౌని, దాని యందు చక్కగా కూర్చొని మౌనముతో నిశ్చలుడై ఉదన్ముఖ, ఉత్తర దిక్కు అభిముఖంగా అనే కాకుండా ఉత్కృష్ట దిశలైనటువంటి తూర్పు గాని ఉత్తరం గాని అటు తిరిగి సుఖి ప్రశాంతంగా ఉండాలండి. ఎప్పుడైనా పూజ చేసినప్పుడు గాభరాలు చిరాకులు, కొంతమంది పూజ అవగా రిలీఫ్ అయిపోయింది, పూజ చేసేమన్న తృప్తి కాదు. ఇక్కడ కనుక ఇవాళ అంతా పూజ అయిపోయింది అని అమ్మాయి అయిపోయింది, అయిపోయింది అనేది ఇచ్చే రిలీఫ్ చేసిన తృప్తి కంటే గొప్పగా ఉంటుంది. కనుక సుఖారాధ్య అని మాట చదువుతున్నాం ఇక్కడ. కనుక సుఖి అని మాట వేశారు, సుఖి ఆదాయ శ్రద్ధ. అలాంటి చోట్ల ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధయా శివలింగం ఆదాయ, శివలింగాన్ని తీసుకుని, ఎందుకంటే శివ పూజ ప్రధానంగా చెప్పబడుతుంది, శివమాహాత్మ్య ఖండం కనుక ఇదే చెప్తారు ఇక్కడ. శివలింగం సమాహిత తత్రేవ ఆవాహ్య, దాని యందు ఆ లింగమునందు ఆవాహన చేయాలి. ఎవరిని? దేవేశం ప్రణవేన, ఓంకారముతో దేవేశ్వరుని ఆరాధన చేయాలి. ఎక్కడున్నాడు వాడు? హృది సంస్థితం. ఇదండి హిందూ మతం. అంతేగాని విగ్రహంలో దేవుడున్నాడని భావించే హిందూ ధర్మం, తన హృదయంలో ఉన్న దేవుడు విగ్రహమునందు ఆవహింపజేసి పూజించి
మంత్రములు చేసి శక్తివంతమైన భగవంతుణ్ణి తన హృదయంలోకి తెచ్చుకొని తన హృదయాన్ని దివ్యశక్తితో నింపుకుంటాం అని తెలుసుకోవాలి విశేషం. అది హృది సంస్థితం దేవేశం ఆపాయ ప్రణవేన, ప్రణవముతో. ప్రణవం అనగా ఓంకారం అని మాత్రమే కాకుండా ఏ దేవతను ఆరాధిస్తున్నావో ఆ దేవతకు సంబంధించిన మంత్రము అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. ప్రణవ శబ్దానికి అది కూడా చెప్తున్నది. అటువంటి ఆవాహనాదులు చేసిన తర్వాత అర్ఘ్యం దత్వా, అయితే ఇవన్నీ చెప్పినప్పుడు తెలుసుకున్నామండి రేపటి నుండి చేస్తున్నాం అనేది ఒక పద్ధతి. ఇది శ్రద్ధగా వింటూ ఉంటే ఇప్పుడు మానసికంగా మీరు చేసిన స్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే హృది సంస్థితమైన వాడి గురించి చెప్తున్నారు కదా. అందుకే అర్ఘ్యం దత్వా మునిశ్రేష్ఠాః పూర్వోక్తేనైవ మంత్రతః, పూర్వం చెప్పిన మంత్రములతోనే పూజ చే. ఇక్కడ సులభోపాయం చెప్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క శ్లోకం ఉంటాయి, పాద్యం అర్ఘ్యం వీటన్నిటికీ. కానీ ఆ ఒక్క మంత్రంతోనే, అంటే కొందరు ప్రణవంతో కొందరు పంచాక్షరితో నా పూజ చేస్తారు అని భావం. పూర్వోక్తేనైవ మంత్రితః పాద్యం ఆచమనం చేయవ పునః పూర్వోక్తేనైవ మంత్రిత. మంత్రాలు మార్చలేదు, ఒకే మంత్రంతో షోడశోపచార పూజలు చేయి. పునఃస్నాప్య మహాదేవం, అయితే స్నానంకి వచ్చేటప్పుడు మంత్రం తెలిస్తే కొన్ని మంత్రాలు చేయిందండి. ఆపోహిష్టాది స్త్రిభి, తెలిస్తే వేదంలో మార్జన మంత్రాలు ఆపోహిష్టామయో భువ హిరణ్యవర్ణా శుచేయ అప్పావకాహ ఇత్యాది మూడు మంత్రములు ఉంటాయి. ఆపోహిష్టాది స్త్రిభి, ఆపోహిష్ట మంత్రంలోనూ మూడు భాగములు కనబడతాయి మనకి. అటువంటి ఆపోహిష్టాది మూడు మంత్రములతో తథా పురుష సూక్తేన, పురుష సూక్తం, పురుషసూక్తం అంటే విష్ణువు కదండి, శివుడి పూజ పనికి వస్తుందని పిచ్చిపాట్లు వదిలేయాలండి. ఇక్కడ పురుష సూక్తం స్త్రీ సూక్తం అన్నీ ఒకే పరమాత్మ తెలియజేస్తాయి. అందుకే మనం పరమేశ్వరుడు అభిషేకంలో కూడా పురుష సూక్త వినియోగం మనకు కనబడుతుంది. పురుష సూక్తం గొప్పతనం ఒక్క మాటలో తెలుసుకోవాలంటే మన విగ్రహంలో కానీ లింగంలో కానీ పురుష సూక్తంతో చేస్తే విరాట్ తత్వమంతా ఆ లింగంలో ప్రవేశిస్తుంది. అంతేకాదు సంపూర్ణంగా మనం ఆరాధించే దేవత ఆ బింబమునందు సుస్థిరంగా ఉంటుందండి, పురుష సూక్తానికి ఉన్న మహిమ. అదేవిధంగా విగ్రహాదులు కూడని స్పర్శల వల్ల కానీ దేని వల్ల కానీ ఒకవేళ నియమభంగం జరిగింది అని అనుకుంటే ముందు సంప్రోక్షణ చేసుకుని పుణ్యావచనం చేసిన తర్వాత పురుష సూక్త మంత్రములతో కానీ విగ్రహాన్ని లింగాన్ని అభిషేకిస్తే దోషం పోయి దేవతా సాన్నిధ్యం వస్తుంది. పురుష సూక్తానికి అంత గొప్ప లక్షణం ఉన్నది. ఆ మాత్రం తెలుసుకుంటే చాలు. ఇంకా తెలియాలంటే పురుష సూక్తంపై కూడా ఒకప్పుడు ప్రవచనం చేసుకున్న విషయం విన్నవారు గుర్తుంటుంది. తథా పురుష సూక్తేన శ్రీమత్ పంచాక్షరేణ చ, పంచాక్షరి మంత్రంతో నేను అభిషేకం చేయడం చాలా గొప్పది. శ్రీమత్ దానికి ఉత్కృష్టత ఇచ్చారు, పంచాక్షరి మంత్రం సామాన్యం కాదు. శ్రీమత్ పంచాక్షరేణ చ పునరాచమనందత్వ, మళ్ళీ ఆచమనాదులు చేసి ప్రతిష్టాప్య ఆసనే హరం, మళ్ళీ ఆసనంలో పెట్టి దత్వా వస్త్రం, అంటే అభిషేకం అయిపోయింది కదా, మళ్ళీ ఆచమనాదులు సమర్పించి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దత్వా వస్త్రం మునిశ్రేష్ట ప్రణవేన సమాహిత, మళ్ళీ మంత్రంతోనే వస్త్రముని సమర్పించి ఉపవీతం పునర్దత్వా, ఉపవీతాన్నిచ్చి భూషణానిచ సాదరం. మీరు చిత్రంగా గమనించండి, సనాతన ధర్మంలో ఆసేతు సీతాచలం, మీరు ఎక్కడికి వెళ్ళినా పూజాక్రమం ఇదే. హిందువైన వాడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ధ్యానావాహనాదులు మొదలుకుని ఉన్న పూజా విధానమంతా ఇక్కడ చెప్పాడు. అంటే సనాతన ధర్మంలో ఎంత ప్రథమమో ఎంత ప్రధానమో గ్రహించవలసిన అవసరం ఇక్కడ. అంటే ప్రారంభ దశలోనే ఇది అవసరం. పైగా స్థూలంగా పట్టుకోగలం, ఇలా చెయ్యండి అనగానే ప్రతివాడు బాహ్యక్రియ కనుక చక్కగా చేయగలడు. కనుక శివానుగ్రహం కావాలనుకున్న ప్రతివాడు ఈ పూజించాలి. పూజ చాలా ప్రధానం అండి. కొంతమంది ఏమో నామం చెప్తే చాలు కదా, పూజించాలా అంటే నువ్వు లోకంలో ఏ వస్తువు నేను ఆశించే పుట్టప్పుడు లోకంలో ఏ వస్తువు నేను ఇచ్చే ఈశ్వరుని మరువు రాదు, ఆయన పూజించవలసినది. ఆ పూజించడం వల్ల ఈ వస్తువుల్ని ఆయన అనుజ్ఞ లేకుండా వినియోగించిన కృతజ్ఞతా దోషం పోతుంది. అంతేకాదు వాటిని పొందడంలో వచ్చేటువంటి పూర్వ పాపరూప విఘ్నములు తొలగుతాయి, అవి సమృద్ధిగా లభిస్తాయి, వాటి వల్ల మళ్ళీ ఇబ్బందులు పడకుండా ఉంటాం. ఇన్ని రకాలుగా ఉంటుంది. అందుకే లోకంలో భగవంతుని పూజించిన వాడికే లోక పదార్థాలు అనుభవించే అర్హత ఉంటుంది. అందుకని పూజలు లేవు, పురస్కారాలు లేవండి, నా డ్యూటీ నేను చేస్తున్నా అంటే నీ డ్యూటీ చేసే శక్తి ఆయన ఇచ్చాడని తెలుసుకోవడానికి పూజించాలి. ఇది కేవలం తప్పించుకోవడానికి చెప్పే మాట. నీ సమయానికి తగ్గ పూజ నీకు ఇచ్చాడు. ఇప్పుడు నేను వివరించేటప్పుడు చెప్పినదే పట్టే సమయం అంత, అది చేసే సమయం అంత. అంత క్లుప్తంగా చెప్తున్నాడు ఇక్కడ. ఉపవీతం పునర్దత్వ భూషణానికి సాదరం గంధం పుష్పం తథా ధూపం దీపంచ ఏవ ఆదరేణ చ, ఇవన్నీ వీటికి మంత్రాలు. శ్రీమత్ పంచాక్షరేణైవ ప్రణవేన యుతేన చ తర్వాత హవిర్ నివేద్య హవిస్సును పెట్టు అన్నాడు ఇక్కడ.
హవిస్సు అనగా ఆవు నెయ్యి కలిసినటువంటి అన్నం. ఇంకా హవిస్సు వండే విధానం యజ్ఞం చేసేవాళ్ళ వద్ద వాళ్ళు తెలుసుకోవచ్చు. హవిస్సు యజ్ఞార్హమైన ద్రవ్యం. అది ఒక ఆయన అన్నాడు, ధాన్యంతో చేసిన అన్నాన్ని తినేటటువంటి జాతుల్లో పుట్టడం అదృష్టం అంట. ఎందుకంటే అది చరువు, దానితోనే తయారు చేస్తారు, దేవతలకు అది నివేదన చేస్తారు. అందుకే అది చేసేటువంటి పద్ధతి ఏంటంటే అది తడపకుండా నేతిలో వేయించి చేసేది హవిస్సు. ఆజ్యం కలగడం వల్ల అది వస్తుంది. లేదా మనం వండిన అన్న పదార్థాల మీద గవ్యమైనటువంటి నేతిని, ఆవు నేతిని వేసినా అది హవిస్సు అవుతుంది. అది హవిర్నివేద్య దేవాయ పానీయేన సహాదరా, తర్వాత పానీయం ఇది ఇచ్చి పునరాచమనం దత్వా, మళ్ళీ ఆచమనం ఇచ్చి. ఏం మర్చిపోయాడండి, అన్నీ చెప్తున్నాడు ఇక్కడ. పునరాచమనం దత్వా తాంబూలం శోపదంశకం, తర్వాత శోపదంశకం తాంబూలం అంటే వక్కతో కూడినటువంటి తాంబూలాన్ని ఇచ్చి, మాల్యం దత్వా మాలల్ని వేసి, పుష్పమాలని వేసి, అనులేపంచ మళ్ళీ గంధాదు పునఃసమర్పణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. అటు తర్వాత చేయవలసింది లౌకికైర్ వైదికై స్తోత్రై స్తుత్వా, లౌకిక వైదిక స్తోత్రములతో అన్నాడు. వైదిక స్తోత్రములు అనగా రుద్ర నవకాదులు, ఇవన్నీ వైదిక స్తోత్రములు. ఇంకా ఇలాంటి శివస్తోత్రములు చాలా ఉన్నాయి వేదములు, అవి వైదిక స్తోత్రములు. లౌకిక స్తోత్రములు అంటే ఒక మహిమ్న స్థుతి, ఒక శివానంద లహరి, ఒక లింగాష్టకం, చంద్రశేఖరాష్టకం, ఇవన్నీ లౌకిక స్తోత్రములు. ఈ లౌకికై వైదికై స్తోత్రై స్తుత్వా ఈ స్తోత్రములు చేసి అప్పుడు విసర్జన చేయాలి. అదంతా పూజించడం వదిలేదు, ఎంత బాగా చెప్తుంది హృది విసర్జయే, అక్కడ ఉన్నదండి ఇది ఉద్వాసన అంటే. ఇంతవరకు పూజించినవంటే తిరుగు హృదయంలోకి తీసుకో. హృది విసర్జయే, విసర్జన అంటే వదిలిపడేయడం కాదు, లీనం చేసుకో. హృది విసర్జయే ఈ విధంగా ప్రణవేణ మహాదేవం సర్వజ్ఞ సర్వకారణం, ప్రణవముతో అంటే ఆయా మంత్రములతో మహాదేవుని సర్వజ్ఞుణ్ణి సర్వకారణుణ్ణి ఆరాధించు. అంటే ఆరాధించిన ఈశ్వరుడు సర్వజ్ఞుడు సర్వకారణుడు మరువరాదు. అందుకే భగవంతుడు అంటే ఏమంటే జ్ఞానం చెప్పిన తర్వాత పూజ చెప్పాడు. నువ్వు ఎవరిని పూజిస్తున్నావో నీకు ఎరుపు కలగాలి. అది పవర్ఫుల్ అండి శివుడు. లింగంలో పూజిస్తున్నాను ఆ మాత్రం సరిపోదు, శివుడు అంటే ఏమిటో తెలియజేశాడు. తెలుసుకుని పూజ చేయి, ముందు శాస్త్రముల ద్వారా పరోక్షంగా తెలుసుకున్నావు. పూజించడం వల్ల ఈశ్వరుడు నీకు అపరోక్షం చేస్తాడు ఆ జ్ఞానాన్ని, ఇది తెలుసుకోవాల్సింది. ఈ విధంగా చెప్పి ఎవరి పూజ చేయొచ్చు, బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ సువ్రతాః, బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థ ఎవరైనా సువ్రతులై నియమబద్ధులై ఆచరిస్తారు ప్రతిదినము కూడా. ఏవం దినే దినే దేవం పూజే అంబికాపతి. మరి సన్యాసులో సన్యాసి కర్మ లేదు, మరి ప్రణవాన్ని ఉపాసిస్తూ అంతక్రియగాని వంటి చేస్తారు విచారణ. కానీ దీంతో చెప్పడం ఉద్దేశం ఏంటంటే బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థులు పూజని విడిచిపెట్టరాదు. గృహస్థాది ఆశ్రమాల్లో ఉంటూ ఇవేవి అక్కర్లేదు అని ఎవరైతే అంటారో వారు మనకు అక్కర్లేదు, వారిని విడిచిపెట్టారు. మూడు ఆశ్రమాల్లో ఉన్నటువంటి వారికి ఇది విధి. బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థశ్చ సుమృత ఏవం దినే దినే దేవం పూజయే అంబికాపతి. కాసింత పూజ చాలయ్యా, నిన్ను కోట్ల జన్మల పాపాల నుంచి బయటపెట్టగలదు కాసింత పూజ చాలు. అంతేకాదు ఇంకో మాట చెప్పనా, ఈ పూజ పొందిన శివలింగాన్ని ఒక ఆలయంలో దర్శించినా చాలు పూజా ఫలం వస్తుంది తెలుసా నీకు. పూజా దేవాలయం దృష్ట్వా ప్రణామస్తస్య కీర్తితః ఏవం పూజాకృత అయిన సఫలం తస్య జీవితం. ఒక దేవాలయంలో ఆ పరమేశ్వరుని చూసి దృష్ట్వా ప్రణామస్తస్య కీర్తితః ఆయన కీర్తించి ఆహా శివ మహాదేవ అని ఒక్కసారి అని నమస్కారం చేస్తే దృష్ట్వా ప్రణామ కీర్తన మూడు, ఈ మూడు చేస్తే అది పూజే. అంతేగా సఫలం తస్య జీవనం, వాడి జీవితమే ధన్యం. అటు ఎవరైనా దీనికి అర్హులే, ఇది సనాతనంలో గొప్పతనం. ఎందుకంటే మంత్రముతో పరమేశ్వరుని ఆరాధించాలంటే దానికో జీవితం కావాలి, దానికో పవిత్రత కావాలి, ఆ మంత్రం ఉచ్చరించడానికి తగిన అర్హత కావాలి. అందరికీ ఉండవు కదా, అవి లేని వారికి మరుకుని విధానాలు ఉన్నాయి. పైగా జీవన విధానంలోనే శౌచాదులు లేనటువంటి వారు కొందరు ఉంటారు. అటువంటి వారికో వారికి దర్శనాదులతోనే ముక్తి లభిస్తున్నదయ్యా. వాళ్ళు ఆలయంలోకి వెళ్ళి గర్భడులకు వెళ్ళి ముట్టుకోక్కర్లే. అలాంటి వారు దర్శిస్తే తరించడం కోసం నియమబద్ధులై కొందరు గర్భగుళ్ళలోకి వెళ్ళి పూజ చేయాలి. చెయ్యడం వల్ల శక్తి పొందిన లింగాన్ని దూరం నుంచి చూసి నమస్కారం చేసిన వాళ్ళు పూజా ఫలాన్ని పొందుతున్నారు. ఎంత లోతు ఉన్నదండి సనాతన ధర్మంలో. ఎందుకంటే అందరికీ అన్నీ ఎక్కడవుతాయి, ఎలక్ట్రిసిటీ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకోవాలంటే దాని వ్యర్థాలే తెలియాలి, వాళ్లే వెళ్ళి చేయగలరా పని. గర్భగుడిలోని ఉన్నటువంటి పరమేశ్వరుని లోకక్షేమం ఇచ్చే శక్తిగా లింగాన్ని మార్చాలి అంటే ఆ విధానం తెలిసి దాని ప్రకారం జీవించే పవిత్ర జీవనుడు వెళ్ళి అక్కడ పనిచేస్తాడు.
అలా చేయడం వల్ల ఆ శివుణ్ణి దూరం చూసి నమస్కరించిన వారు కూడా తరించిపోతారు సుమా. ఒకప్పుడు ఏం జరిగిందంటే, కథ చెప్తున్నారు ఈయన, ఒక పుల్కసుడు ఉండేవాడు. పుల్కసుడు అంటే సౌచం సదాచారం లేకుండా హింసే ప్రధానంగా జీవించేటువంటి వాడు. జంతు హింస చేయడమే కాదు, అతను హింస ఎంత తీవ్ర స్థాయి గడిపోయిందంటే ఒక పాపం చేయాలే కానీ అది ఎంతకైనా తెగిస్తుంది. ఇంకా వాడికి వీడు వాడు అనలేదు, ప్రతివాడిని దోచుకోవడం, ప్రతివాడిని హింసించడం. ఇందులో గోహత్య, బ్రహ్మహత్య, ఈ హత్య, ఆ హత్య అన్నీ చేశాడు. ఎందుకంటే బతకాలి, సంపాదించాలి, దానికి ఏదైనా చేయి. ఈ సిద్ధాంతమే కలియుగ సిద్ధాంతం. ఇప్పుడు అందరికీ ఇదే సిద్ధాంతం. కొందరు సాఫిస్టికేటెడ్గా చేస్తారు, కొందరు అలా కాకుండా చేస్తారు. మొత్తానికి పుల్కసుడు అశోచంతో ఉండడమే కాకుండా, అంటే సదాచార జీవనం లేదు, శుద్ధత లేదు, శుచి లేదు, పరిశుభ్రత లేదు, అలా జీవిస్తూ హింసే ప్రధానంగా జీవిస్తున్నవాడే, దొంగతనాలు మొదలైన జీవిస్తున్నవాడే ఉన్నాడు. అలాంటి వాడికి ఒకప్పుడు కొందరు మహాత్ములు చూశాడు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే శివార్చన చేసుకుంటున్నారు, పవిత్రంగా ఉన్నారు. అలా అరణ్యంలో ఉన్న కొంతమందిని చూశాడు. చూడగానే ఆయనలో పరివర్తన జరిగింది. అందుకే ఒక్కొక్కప్పుడు మంచి చోట్లు చూసినా, మంచి వాళ్ళని చూసినా బుద్ధి మారుతుంది. అందుకే అవి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. పెద్దవాళ్ళకి చూపించడం, పెద్దవాళ్ళని తీసుకెళ్తూ ఉంటే దీని సత్సంగ ప్రభావం అంటారు. ఇక్కడ వాళ్ళకి పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లే, ఉపన్యాసాలు ఇచ్చినంత తేలిగ్గా మారుతావా. ఒక్కొక్కప్పుడు మహాత్ముల ఉనికి చాలండి ప్రభావం చూపిస్తుంది, చూస్తే మార్పు వస్తుంది. ఆ దానికి కూడా వాడికి సంస్కారం ఉండాలి. మళ్ళీ ఒకటి ఉంటుంది, వాడి పూర్వపుణ్యాలు పండాలి. నేను ఎందరో చూస్తారు, అందరూ మారుతారా? కనుక రెండింటికి ఒక యోగం ఉండాలండి అక్కడ. అందుకే బియ్యంలో మార్పు వచ్చింది. అరే వాళ్ళందరూ హాయిగా బతుకుతున్నారు, నేనేంటి ఇలా బతుకుతున్నాను అనిపించింది. తన బతుకు మీద తనకే యావగింపు కలిగింది. అది మంచి శుభ సంకల్పం. ఏమిటి తన బతుకు మీద తనకి యావగింపు కలగడం, ఇలా బతుకుతున్నానేమిటి, ఎంత అసహ్యంగా బ్రతుకుతున్నానేమిటి అని ఒక బాధ కలిగింది. వెంటనే అందులో ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు. మహాత్ములు ఉన్న గొప్ప లక్షణండి దయ. అందరూ తరించారు, కానీ అందరూ ఒకేలా తరించారు తెలియాలి. అందరూ తరించారు, రా నువ్వు యజ్ఞంలో కూర్చో, నెయ్యి వేసి అక్కడ 10 రూపాయలు పెట్టు అనడం కాదండి. ఇక్కడ నేను అరగదు దాని కొట్టింది. ఇక్కడ వెంటనే చేసిన పని ఏమిటంటే, చూశాడే ఈ ఏడుపు నిజమేనా, అతను బోరుకు నేర్చాడండి. అది ఆడవాలంటే ఎంత అహంకారం కరగాలి. అలా ఏడ్చాడు, ఎలా తరిస్తానన్నాడు. ఒక పంచైనా క్షేత్రాలు అందుకే ఉన్నాయి, ఆలయాలు అందుకే ఉన్నాయి. అందరినీ తరింపజేయడం కోసమే ఆలయం, ఏ ఒక్కరి కోసమో, ఏ కొద్ది మంది కోసమో కాదు. ఇది అందరినీ తరింపజేయగలిగిన శక్తి ఆలయానికి ఇవ్వగలిగేది కొంతమంది నైష్టికులు. వాళ్ళ సొంతం కాదది, ఇది గమనించవలసింది. ఆరోగ్యం డాక్టర్లు సొంతం కాదు, విద్యుత్ శక్తి ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ సొంతం కాదు. కానీ వాళ్ళు అందరికీ పనికొచ్చేటట్టు చేస్తున్నారు. ఇక్కడ ఆయన చెప్పిన విషయం ఏంటంటే, శివాలయానికి వెళ్ళు, ఆ శివుణ్ణి దూరం నుంచి చూసి నమస్కరించుకో 2 సంధ్యల్లో, ఈ హింసా జీవితం విడిచిపెట్టు, నీకున్న ద్రవ్యాన్ని సద్వినియోగం చేసి నిరంతరం ఆయన చింతన చేస్తూ నామస్మరణ చేస్తూ జీవించు. ప్రతిరోజు 2-3 పొట్లను వెళ్ళి ఆ శివ దర్శనం చేసి వెళ్ళు చాలు, దూరం నుంచి చాలు దర్శనం చేసి వెళ్ళు. ఏ గుడికి వెళ్ళాలన్నాడే. వెంటనే ఆలోచించాడు, ఏ గుడి కంటే ఏ గుడైనా గొప్పది, కానీ ఇక్కడ దగ్గరలో ఉన్నది గొప్ప ముక్తి ఇచ్చే క్షేత్రం ఒకటి ఉందయ్యా అని అదృష్టం అని వెళ్ళి అక్కడికన్నాడు. ఏమిటంటే, తమ్ శ్రీమద్ అభ్రసభానాథ, అభ్రసభానాథుడు చిత్సభాధీశుడు చిదంబరం నటరాజస్వామి ఆలయం, అక్కడికి వెళ్ళమని చెప్పాడు. అది దర్శనాద్ అభ్రసదశి, అది గొప్ప విషయం. దర్శన మాత్రం చేతనే అనుగ్రహించే శక్తి అనుకున్నదయ్యా, దర్శనాత్ అభ్రసదశి. ఆలయం ప్రతిదానికి ఆ శక్తి ఉన్నా దీనిలో మరింత ఎక్కువ. అక్కడికి వెళ్ళన్నాడు. వెంటనే తను ప్రయత్నపూర్వకంగా అక్కడికి వెళ్ళి తనకున్న ద్రవ్యాన్ని శాస్త్రశోధితమైన సత్కర్మలకి, ప్రజోపయోగమైన కర్మలకి వినియోగిస్తూ వాటిని త్యజించాడు. త్యాగేనేకే అమృతత్వమానసుడు, త్యాగం చేయడు, వదలడం నేర్చుకోగలిగాడు. ఒక్కొక్కటి వదులుతున్నాడు. తనది కాదని వదలడమే దానంలో ఉన్న గొప్ప లక్షణం. మంచి పనులు చేయగలగాలి, అది చేశాడు. చేసి చేస్తున్న చింతన ఏమిటంటే పశ్చాత్తాపం, అది అన్నిటికంటే గొప్పది. 2 గురువు ఇచ్చిన శివనామం, అది చేస్తూ 3 పూట్లా వెళ్ళి దూరం నుంచే శివ దర్శనం చేసుకుని సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉండగా అతడు గొప్ప పరివర్తన జరిగి ఉత్తమ స్థితిని పొంది క్రమశ ముక్తిని పొందాడు ఆయన. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చిదంబరం నటరాజస్వామి దగ్గరికి వెళితేనే ముక్త అంటే, శ్రీమద్ అప్రసవారద ప్రదదౌ భుక్తిమీశ్వర, అంతేకాదు ఎవరైతే బోధ చేశారో ఆ వేదవేత్తలు కూడా అప్రసభానాథుడు దయ వల్లనే ముక్తి పొందగలిగారు. అంటే ఒక పుల్కసుడు ఆయన వల్ల ముక్తి పొందాడు, అప్రసభానాథుడు ఆశ్రయించి వేదవేత్తలు ముక్తిని పొందగలిగారు. వేదవేత్తలు మాత్రమే ముక్తి పొందగలరు కాదు, ఎవరైనా ముక్తి పొందగలరు భగవంతుడిని ఆశ్రయిస్తే. వారి వారి పద్ధతులు వారు ఆ విధంగా తరించారు.
అయితే కొంతమంది అప్రసభానాథుడిని ఆశ్రయిస్తారు, మరికొంతమంది కేచిత్ వారాణసీం గత్వా ఆపూజ్య పూర్వోక్త వర్తమాన మహాదేవం మహాత్మానం విముక్తాభవ బంధన, మరికొంతమంది వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి ఆపూజ్య పూర్వోక్త వర్తమాన గురువు చెప్పిన పూజా విధానం దాని ప్రకారంగా పూజించి ఆ మహాదేవుని ఆరాధించి భవబంధం నుంచి ముక్తి పొందుతారు. మరికొంతమంది శ్రీ సోమనాథాక్షి ఏంటండి క్షేత్రాలు పేర్లేని చెప్తారంటే చెప్తామండి, స్మరణ చేతనే ముక్తినిస్తాయి కనుక స్మరించుకోవాలి ముక్కు పూటల క్షేత్రాన్ని. కేచిత్ శ్రీ సోమనాథాక్షి, కొంతమంది కేచిత్ కేదారం అద్భుతం కేదారేశ్వరుడు, కేచిత్ శ్రీపర్వతం ముఖ్యం, కొంతమంది శ్రీపర్వతం శ్రీశైల మహాస్వామి, కేచిత్ వృద్ధాచలాభిదం వృద్ధాచలం, కేచిత్ వాల్మీక ఆశ్చర్యం వాల్మీకి వాల్మీకేశ్వరుడు తిరువారూరు అంటారు ప్రస్తుతం దాన్ని, దాన్నే కమలాపురం అని కూడా వ్యవహరిస్తారు. కేచిత్ హాలాస్య సన్నిధం హాలాస్యేశ్వరుడు అంటే మధురలో ఉన్న సుందరేశ్వర స్వామి, కేచిత్ రామేశ్వరం పుణ్యం, కేచిత్ కాంతారమాదరాత్ ప్రాప్య పూర్వోక్త మార్గేణ, ఇక్కడ కాంతారం అన్నప్పుడు శ్రీకాళహస్తీశ్వర మహాక్షేత్ర ప్రస్తావన చెప్పబడుతుంది. శివం పూజ్య ద్విజోత్తమాః అనాయాసేన సంసారాద్ విముక్తాః వేదవిత్తమాః, ఇలా శివక్షేత్రాలను ఆశ్రయించడం వల్ల ఎక్కువ ఆయాసం లేకుండా ముక్తి పొందుతాం. అంటే క్షేత్రం మన శ్రమ తగ్గిస్తుంది, లేకపోతే ఎన్నో సాధనలు చేసుకుని కష్టపడి వెళితే వచ్చే ముక్తి క్షేత్రాన్ని ఆశ్రయించడం వల్ల, ఆ కష్టపడకుండా ఎన్నో పాపాలు పోగొట్టడం వల్ల సులభంగా అక్కడ సాధన జరుగుతుంది అనే క్షేత్రాలు. అందుకే తెలివైన వారు విడిచిపెట్టరు, ఆ కారణం చేతనే క్షేత్రములను శాస్త్రబద్ధంగా యాత్ర చేయాలి అటువంటి వారికి. అంతెందుకయ్యా, కేచిత్ స్వేస్వే గృహే దేవం సమారాచ యథావరం పూర్వోక్తేనేవ మార్గేణ ముక్తాభవందన, కొంతమంది తమ ఇళ్లల్లోనే నేను చెప్పిన పూర్వోక్త విధానంతో శివారాధన చేసి ముక్తి పొందుతారు సుమా. కానీ ఏమైనా శివారాధన గొప్పది. కేచిత్ భోగేచ్ఛయా దేవం పూర్వోక్తేనేవ వర్త్మన శ్రద్ధయా ఆపూజ్య దేవేశం ముక్తమంతో మహాసమం, కొంతమంది భోగేచ్ఛతో నేను చెప్పిన పూజ చేసి భోగాలను అనుభవిస్తారు. మరికొంతమంది మీకు చెప్తున్నాను, మీరు కూడా శివుని ఆరాధించండి, ముక్తిని కూడా ప్రసాదిస్తాడు క్రమశ జ్ఞానాన్ని ఇచ్చి. తస్మాత్ భవంతోపి అమునా పూర్వోక్తేనేవ వర్త్మన పూజయత్వం మహాదేవం ముక్తి ముక్తి బలప్రదం. విషయం చెప్పడంలో నాకు భోగేచ్చలేదండి, మోక్షమే ఉంది, అయినా పూజించాలంటే పూజించండి, ఎందుకంటే నీ భోగేచ్చలేకపోయినా భోగం వస్తుంది ప్రారంభం. ఇది పెద్ద రహస్యం అండి, ప్రారంభం భోగతో నశ్యది, భోగం వల్ల పోవాల్సింది, అనుభవించక తప్పదని అర్థం. ఇక్కడ నేను భగవంతుని ఆరాధించడం వల్ల ఒక్కొక్కడు ప్రారంభం యొక్క సుఖం కానీ దుఃఖం కానీ ఎంత ప్రమాదం కలిగిస్తాయంటే, సుఖంలో వచ్చినప్పుడు ఒక పొంగు వస్తుంది, దాని మీద ఆసక్తి కలుగుతుంది, దానికి మళ్ళీ అంటుకుని ఆగామి తయారవుతుంది. దుఃఖం వచ్చినప్పుడు కూడా ఆ దుఃఖంతో మనస్సు డీలా పడిపోతుంది. కనుక ప్రారంభ భోగానుభవం ఉన్నప్పుడు కూడా మనస్సు పతనం కాకుండా జ్ఞానమునందు నిలబడడం కూడా ముక్తి ముక్తి ఫలప్రదమై తెలుసుకోండి. దాని పూజ చాలా ప్రధానం.